హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ది యానిమల్ స్కూల్ అనే ఒక అందమైన ఇంగ్లీష్ స్టోరీలో డక్, బాతు, స్క్విరల్, ఉడత, ర్యాబిట్, కుందేలు ఈ యానిమల్ స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకోవాలనుకున్నాయో తెలుసుకుందాము. ఆల్ ద యానిమల్స్ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. జంతువులన్నీ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నాయి. సో ది డిసైడెడ్ టు జాయిన్ ద స్కూల్. ఆ జంతువులన్నీ స్కూల్లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాయి. ద డక్ థాట్, ఐ కెన్ స్విమ్ వెరీ వెల్ బట్ ఐ కెనాట్ రన్ లైక్ అదర్ యానిమల్స్. బాతు ఏమనుకున్నదంటే, నేను చాలా బాగా ఈదగలను కానీ మిగతా జంతువుల్లా నేను పరిగెత్తలేను, అందుకని నేను ఈ యానిమల్ స్కూల్లో జాయిన్ అయ్యి చాలా వేగంగా పరిగెత్తడం నేర్చుకుంటాను అని బాతు అనుకున్నది. ద ర్యాబిట్ థాట్, దో ఐ కెన్ రన్ వెరీ ఫాస్ట్ ఐ కెనాట్ స్విమ్ ఇన్ వాటర్. అప్పుడు కుందేలు ఏమనుకున్నదంటే, నేను చాలా వేగంగా పరిగెత్తగలను కానీ నేను నీళ్ళలో ఈదలేను, అందుకని నేను ఈ యానిమల్ స్కూల్లో జాయిన్ అయ్యి ఈదడం నేర్చుకుంటాను. ద స్క్విరల్ థాట్, దో ఐ కెన్ క్లైమ్ ట్రీస్ సమ్టైమ్స్ ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మై ఎనిమీస్. అప్పుడు ఉడత ఏమనుకుందంటే, నేను చెట్లు బాగా ఎక్కగలను కానీ కొన్ని కొన్నిసార్లు నేను నా శత్రువుల నుంచి తప్పించుకోలేకపోతున్నాను. ఐ వాంట్ టు జాయిన్ ద స్కూల్ టు లెర్న్ ఫ్లయింగ్. నేను ఈ యానిమల్ స్కూల్లో జాయిన్ అయ్యి ఎగరడం నేర్చుకుంటాను. ఈ విధంగా డక్, బాతు పరిగెత్తడం, స్క్విరల్ ఎగరడం, ర్యాబిట్ ఏమో ఈత కొట్టడం నేర్చుకోవాలని అనుకున్నాయి. ది క్యాట్ థాట్, ఐ కెనాట్ డిగ్ ద సాయిల్ ఇఫ్ ఐ లెర్న్ టు డిగ్ ర్యాట్స్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. అప్పుడు పిల్లి ఏమనుకున్నదంటే, నేను భూమిలో బొరియలు చేయడం, భూమిలో గోతులు తీయడం నాకు రాదు, నేను అవన్నీ నేర్చుకున్నానంటే ఎలుకలు అసలు నా నుంచి తప్పించుకోలేవు. సో ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ టు ద స్కూల్. జంతువులన్నీ కలిసి స్కూల్కి వెళ్ళాయి. ద ర్యాట్ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్. ఆ స్కూల్కి ప్రిన్సిపల్గా ఎలుక ఉంది. దే ఆల్ గాట్ అడ్మిషన్ ఇన్ ద యానిమల్ స్కూల్ ఎక్సెప్ట్ ద క్యాట్. ఆ జంతువులన్నీ ఆ యానిమల్ స్కూల్లో అడ్మిషన్ పొందాయి కానీ పిల్లికి మాత్రం ఆ యానిమల్ స్కూల్లో అడ్మిషన్ దొరకలేదు. ద డక్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ స్విమ్మింగ్ బట్ హీ గాట్ లెస్ మార్క్స్ ఇన్ ఫ్లయింగ్ అండ్ వాజ్ పూర్ ఇన్ రన్నింగ్ సో హీ స్టేడ్ ఆఫ్టర్ స్కూల్ టు ప్రాక్టీస్ రన్నింగ్. బాతు ఈదడంలో చాలా నేర్పరి కానీ ఎగరడంలో, పరిగెత్తడంలో చాలా తక్కువ మార్కులు పొందింది, అందుకని స్కూల్ అయిపోయిన తర్వాత పరిగెత్తడంలో ప్రాక్టీస్ చేసేది. ఆ బాతు తన మెత్తటి పాదాలు గాయపడేలా రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది. ఆ గాయాల వల్ల తను ఈత కొట్టడం కూడా చాలా కష్టమయ్యింది. ద ర్యాబిట్ వాజ్ గుడ్ ఎట్ రన్నింగ్ బట్ హీ హ్యాడ్ టు లెర్న్ స్విమ్మింగ్ బట్ హీ ప్రాక్టీస్డ్ స్విమ్మింగ్ అండ్ ఫర్గాట్ రన్నింగ్. కుందేలు పరిగెత్తడంలో చాలా దిట్ట కానీ తను ఈత కొట్టడం నేర్చుకోవాలి. అయితే ఈదడం నేర్చుకుని కుందేలు పరిగెత్తడం మర్చిపోయింది. ద స్క్విరల్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ క్లైంబింగ్. షీ ప్రాక్టీస్డ్ ఫ్లయింగ్ అండ్ నెగ్లెక్టెడ్ క్లైంబింగ్. ఉడతకి చెట్లు ఎక్కడంలో చాలా నేర్పరి, అయితే తను ఎగడం నేర్చుకుని చెట్లు ఎక్కడమే మర్చిపోయింది. ఆ జంతువులు పక్షులు అన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఆ యానిమల్ స్కూల్ వంటి స్కూల్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నిర్ణయించుకున్నాయి. స్కూల్స్ మస్ట్ హెల్ప్ స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దేర్ న్యాచురల్ స్కిల్స్. పాఠశాలలు విద్యార్థుల్లో సహజంగా ఉన్న నైపుణ్యాలను ఇంకా అభివృద్ధి చేయడానికి దోహదపడాలి. సో ది క్లోజ్డ్ ద యానిమల్ స్కూల్. అందుకని ఆ జంతువులన్నీ ఆ యానిమల్ స్కూల్ని మూసివేశాయి. వీ వర్క్ అకార్డింగ్ టు అవర్ యూనిక్ క్వాలిటీస్ అండ్ ఎబిలిటీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.